వైఎస్ఆర్ చేయూత పథకానికి 45 నుంచి 60 ఏళ్ల లోపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు లబ్ధి పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రతి ఏటా మహిళల ఖాతాలో 18,750 రూపాయలు జమ చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ తెలిపారు. ఒక మహిళకు 75,000 లబ్ధి పొందడం జరుగుతుందని అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అక్క చెల్లమ్మలు చెప్పిన ప్రతి మాట వయసు మీద పడుతున్నా ఎంత కష్టపడినా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదని తమ జీవితాలు మారడం లేదని వ్యక్తం చేసిన ఆవేదన అర్థం చేసుకుని చేయూత పథకాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చడం జరిగిందని మాట నిలబెట్టుకుంటూ అదే విధంగా అక్క చెల్లమ్మలు ఈ డబ్బులు సద్వినియోగం చేసుకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దేశంలోని అతిపెద్ద కంపెనీలకు బ్యాంకులతో సహాయాన్ని సహకారాన్ని అందించేందుకు ఒప్పందాలు చేసుకున్నామని కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు, ఎంపీడీఓ, జిల్లా అధికార ప్రతినిధి విద్యాసాగర్, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ సెంటర్కు ఇక్కడికి వచ్చేసినటువంటి అక్కలందరికీ, వాలంటీర్స్కి, పత్రికా విలేకరులకి, వెల్ఫేర్ అసిస్టెంట్స్కి, సచివాలయ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా నమస్కారాలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలకు సరైనటువంటి అవకాశాలు లేవు, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కూడా వాళ్ళకి వర్తించడం లేదు అని ఆయన చేసినటువంటి సుదీర్ఘమైన పాదయాత్రలో జగన్మోహన్ అన్నకి ఎంతో మంది చెప్తే ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ వైఎస్ఆర్ చేయూతలో మనకి 11,000 పైచిలుపు మంది మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూతని మనం ఇవ్వగలుగుతున్నాము. 21 కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అందుతా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం అభినందిస్తూ ఎంతో మందికి తెలియని ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పర్సనల్ గా అంటే దగ్గరగా 3-4 రోజుల క్రితం నేను కలిసినప్పుడు ఆయన మైండ్ సెట్ కానీ ఆయన ఆలోచన విధానం కానీ అంటే రెగ్యులర్ గా ఉండేటటువంటి రాజకీయ నాయకులకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక వ్యక్తి ఒక పనికి కమిట్ అయితే మన ఇంట్లో మన తమ్ముడో మన బంధువు ఎవరైనా నిజంగా ఆ కుటుంబం అలాగే స్టేజ్ ఉన్న 4 మండల కన్వీనర్లకి, జిల్లా పరిషత్ మెంబర్ పోటీ చేస్తున్న మెంబర్లకి, అలాగే నాతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ చేతులకి నమస్కరించకుండా, అలాగే ఈరోజు ఇక్కడ హాజరైన అక్కచెల్లెమ్మలకి, పాత్రికేయులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా ఈ 1 సంవత్సరంలోనే చేశారు. అన్ని చేసిన దానికంటే ఈరోజు చేయడం చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే 45 సంవత్సరాల పైబడిన ఆడ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చేయూతనిస్తూ ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడము ఒక చాలా మంచి దినంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడాలి కాబట్టి ఇంతటితో